హలో ఎవరివన్, నేను మీకు ఫిజిక్స్ని ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన చుట్టూ చాలా వస్తువులు ఉంటాయి, ఇంకా చాలా ఈవెంట్స్ అనేటివి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలన్నా, డిస్క్రైబ్ చేయాలన్నా, కంపేర్ చేయాలన్నా, వీ నీడ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏమంటే క్వాంటిటీ. మనకు ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఎంత కావాలంటారు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎంతసేపు చేయాలంటారు, ఇలా ఎంత ఎంత అనేది మనం డైలీ లైఫ్లో ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. సైజ్ ఎంత, డిస్టెన్స్ ఎంత, టైం ఎంత, ఇలాంటి వాటిని క్వాంటిటీస్ అంటారు. ఇవి వస్తువులు కాదు, వస్తువులను డిస్క్రైబ్ చేయడానికి వాడే కొత్త పదాలు అన్నమాట. సైన్స్ ప్రకారం చెప్పాలంటే దీన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ? ఎనీథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నంబర్స్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ. మనం నెంబర్స్ లో చెప్పగలిగే వాటినే క్వాంటిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లెంగ్త్ 25 సెంటీమీటర్స్, మాస్ 30 కేజీస్, టైం 5 అవర్స్, ఇలా లెంగ్త్, మాస్, టైం అనే వాటిని క్వాంటిటీస్ అంటాం. ఏ క్వాంటిటీస్ అయితే నేచర్లోని ఫిజిక్స్ లాస్ని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడతాయో వాటినే ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫిజికల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. లెంగ్త్, మాస్, టైమ్, టెంపరేచర్, ఫోర్స్, స్పీడ్, డిస్టెన్స్, యాక్సిలరేషన్, వెలాసిటీ, మొమెంటం, ఎలక్ట్రిక్ కరెంట్, వోల్టేజ్, ఏరియా, వాల్యూమ్, ప్రెషర్, డెన్సిటీ. మరి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి. కానీ వాటిలో 7 ఫిజికల్ క్వాంటిటీస్ మాత్రమే బేస్ లాగా పనిచేస్తాయి. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకక్కడ ఒక విషయం చెప్తాను. ఇంగ్లీష్ లో మొత్తం ఆల్ఫాబెట్స్ 26 మాత్రమే ఉంటాయని మనకు తెలుసు. మరి ఇంగ్లీష్ లో వర్డ్స్ ఎన్ని ఉంటాయి? లెక్కలేనన్ని ఉంటాయి. మరి ఆ లెక్కలేనన్ని వర్డ్స్ అన్ని కూడా ఈ 26 ఆల్ఫాబెట్స్ తోనే తయారై ఉంటాయి. అలాగే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నప్పటికీ ఈ 7 ఫిజికల్ క్వాంటిటీస్ ద్వారానే మిగతా క్వాంటిటీస్ అన్ని కూడా తయారవుతాయి అన్నమాట. అందుకే ఈ 7 ఫిజికల్ క్వాంటిటీస్ ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. వాట్ ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డో నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నోన్ యాజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు మనకు వేరే ఇతర ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అవసరం లేదన్నమాట. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఒకసారి చూద్దాం. లెంగ్త్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లుమినస్ ఇంటెన్సిటీ, వీటిలో కూడా లెంగ్త్, మాస్, టైము అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మూడిటి ఉపయోగించే మనకు చాలా ఇతర క్వాంటిటీస్ అనేటి వస్తుంటాయన్నమాట. అందుకోసమే మనం ఈ మూడిటి పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకుండా మిగిలిన అన్ని క్వాంటిటీస్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. వాట్ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ నోన్ యాజ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. అంటే డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేటివి 2-3 ఫండమెంటల్ క్వాంటిటీస్ని మల్టిప్లై లేదా డివైడ్ చేయడం ద్వారా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ. స్పీడ్ తెలియాలంటే మనం డిస్టెన్స్ ఇన్ టైమ్ తో డివైడ్ చేయాలి, అప్పుడు మాత్రమే స్పీడ్ అనే క్వాంటిటీ అనేది మనకు తెలుస్తుంది. డెరైవ్డ్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ఏరియా, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, వాల్యూమ్, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ప్రెషర్, ఫోర్స్ బై ఏరియా, డెన్సిటీ, మాస్ బై వాల్యూమ్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ బై టైమ్. ప్రతి ఒక్క క్వాంటిటీని మనం నంబర్స్ లోని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ నంబర్స్ ని మ్యాగ్నిట్యూడ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టైం 5 అవర్స్ అనుకోండి. ఇక్కడ టైం అనే క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ 5. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు. సపోజ్ ఎవరైనా తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళాలని కారులో బయలుదేరారు అనుకోండి. దారిలో రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యక్తిని వీళ్ళు అడుగుతారనమాట, చిత్తూరుకి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తే వస్తుంది అని. 65 కిలోమీటర్స్ వెళ్తే చిత్తూరు వస్తుంది అని చెప్పాడు అనమాట అతను. వీళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లో 4 రోడ్లు ఉంటాయి. అప్పుడు డౌట్ వస్తుంది ఎటు వెళ్ళాలని. మరి ఇప్పుడు ఏం తెలియాలి? వాళ్ళకి డైరెక్షన్ తెలియాలి. ఇప్పుడు వరకు ఏం తెలుసు? మ్యాగ్నిట్యూడ్ మాత్రం తెలుసు. తిరుపతి చిత్తూరు మ్యాగ్నిట్యూడ్ 65 కిలోమీటర్స్ అని తెలుసు, డైరెక్షన్ తెలియదు. అందువల్ల డెస్టినేషన్ రీచ్ కాలేకపోయినారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డైరెక్షన్ అనేది కూడా కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇన్న డైరెక్షన్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో కూడా కొన్ని క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అనేది కంపల్సరీ కావాలి, కొన్ని వాటికి డైరెక్షన్ అనేది అవసరం లేదు. సో దీన్ని బేస్ చేసుకొని మన ఫిజికల్ క్వాంటిటీస్ని 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అవసరమయ్యే క్వాంటిటీస్, మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ అవసరమైన క్వాంటిటీస్ అని 2 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అవసరమయ్యే క్వాంటిటీస్ని స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ 2 అవసరమయ్యే క్వాంటిటీస్ని వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ ఈస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. డిస్టెన్స్,
స్పీడ్, టైమ్, డెన్సిటీ, వాల్యూమ్, ప్రెషర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటికి డైరెక్ట్ నేమ్ అవసరం లేదు. వాట్ ఈస్ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ? A physical quantity which has its magnitude as well as direction is called vector quantity. Example ఒకసారి చూద్దాం. Displacement, velocity, force, weight, momentum, etc. etc. వీటికి మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు కావాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ యు ఆల్ ఎంజాయిడ్ బై వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.